హరి ఓం సర్వేభ్యోం నమో నమ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం శ్రావణి భార్గవి గారి గురించి నిన్న ఒక వీడియోలో మనం ఆమె చెప్పింది తప్పు అనే విషయం గురించి చర్చించుకున్నాము ఈ వీడియోలో ఆమె చేసినటువంటి ఒక ఆరోపణ గురించి నేను సశాస్త్ర ప్రమాణంతో సమాధానం చెప్పబోతున్నాను ఇది ఆమె కోసం కాదు ఇది ప్రేక్షకుల కోసం ఆమె చేసిన ఆరోపణ ఏమిటి అంటే మీరు నేను అన్నమాచార్యుల యొక్క కీర్తనను పాడి అందులో ఉన్న శృంగారపరమైన వర్ణాలను తగినట్టుగా నేను కొన్ని భంగిమలు చూపిస్తే మీరు ఇంతగా బాధపడుతున్నారు ఫీల్ అయిపోతున్నారు అలాంటప్పుడు ఆ అమ్మలుగా ఉన్న ఎమ్మ మూల ఆ దేవిని ఆయన ఎందుకు శృంగారపరమైనటువంటి వర్ణలు చేశారు మరి ఇలా నేను శృంగారపరంగా కొన్ని విజువల్స్ చూపించి ఇలా పాటకు విజువల్స్ యాడ్ చేస్తే మీరు తప్పుపట్టినప్పుడు అసలు ఆ జగన్మాతను శృంగారపరమైనటువంటి పదాలతో శంకరాచార్యులు కావచ్చు అన్నమాచార్యులు కావచ్చు ఇటువంటి ఆచార్యులందరూ కూడా వర్ణించడం తప్పు కాదా అనే పాయింట్ని ఆమె లేవనెత్తింది దీనికి ఇప్పుడు మనం పూర్తిగా సమాధానం తెలుసుకుందాం అసలు ఇటువంటి వర్ణనలు మన శాస్త్రాల్లో ఉన్నాయా మన యొక్క గురువులు ఇటువంటి వర్ణనలు చేశారా అనే ప్రశ్నకి నిర్ద్వందంగా అవును అనే సమాధానం వస్తుంది ఎందుకంటే మీరు ఎవరో ఇప్పుడు అన్నమాచార్యులు గారు అంటే ఆయన ఒక మహాభక్తుడు మహాభక్తుడే కాదు కవి కూడా సరే ఆయన ఆ భగవంతుణ్ణి కవితా తత్వంతో ఆయన అలా శృంగారపరమైనటువంటి వర్ణనలు కూడా చేశారు అని కొంతమంది అనుకోవచ్చు అందులో నిజం కూడా ఉంది కానీ జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు రాసిన సౌందర్య లహరిని మీరు పరిశీలించిన లేదా సాక్షాత్తు ఆ వ్యాస భగవానులు సంకలనం చేసి మనకి అందించినటువంటి లలిత సహస్రనామాలను మీరు పరిశీలించిన ఇంకా అమ్మవారికి సంబంధించిన అనేక స్తోత్రాలు వర్ణనలు మీరు పరిశీలించిన అన్నింటిలో కూడా మనకి అమ్మవారి యొక్క అంగాంగ వర్ణన అద్భుతంగా కనిపిస్తుంది అసలు ఇది ఏమిటి ఇది తప్పు కదా అని కొంతమంది కరుడుగట్టిన హిందువులకు కూడా అనిపిస్తుంది అసలు ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి అని తెలుసుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం చేద్దాం ముందుగా మనం సౌందర్యం అంటే ఏమిటి ఈ సౌందర్యం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవాలి అసలు సృష్టి ఎలా జరిగింది మన యొక్క శాస్త్ర ప్రమాణాలను అనుసరించి అనే విషయం గురించి కూడా మీరు కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి ఇది చాలా పెద్ద సబ్జెక్టు నేను చాలా సింపుల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనం కనుక మన శాస్త్ర ప్రమాణాలను అనుసరించి పురాణాలను అనుసరించి ఈ సృష్టి ఎలా జరిగింది అని పరిశీలిస్తే మీరు చూడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ పరబ్రహ్మ స్వరూపం వలనే ఆ పరబ్రహ్మం నుంచే ఈ సకల చరాచర సృష్టి ఈ జీవరాశి ఉద్భవించింది అని సకల శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఆ పరబ్రహ్మం యొక్క గుణగణాలను మీరు పరిశీలిస్తే ఆయన నిర్గుణుడు నిర్వికారుడు ఆయన ఏ చిన్న పని చేసినా ఆయన నిర్గుణుడు అనే పదానికి అర్హుడు కాకుండా పోతాడు ఆయన నిర్వికారుడు నిష్క్రియుడు కూడా ఆయన ఏమి చేయుడు కూడా ఏమైనా చేస్తే ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి ఏదో ఒక పని చేస్తాడు ఎందుకంటే ధనం కోసమో దేని ఏదో ఒక దాన్ని ఆశించే ఒక పని చేస్తాడు అంటే అతను ఆశించే పని చేశాడంటే అతని అతను సంపూర్ణుడు కాదు పరిపూర్ణుడు కాదు అతని దగ్గర ప్రపంచంలోని ధనమంతా ఉండి అతనికి ఇంకా లేనిది లేదు అని గనక అతన్ని మనం వర్ణిస్తే అతను వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడని చెబితే అది పొసగదు కదా అతను ప్రపంచంలోనే ధనికుడయ్యి అతను మళ్ళీ ఇంకో కంపెనీలో ఉద్యోగం చేయడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది కదా అదేవిధంగా ఈ పరబ్రహ్మ స్వరూపము నిర్వికారము నిర్గుణము నిష్క్రియము అని చెప్పి ఆ పరబ్రహ్మ స్వరూపమే సృష్టి చేసింది ఇలా ఇన్ని జీవులుగా ఇన్ని జీవులుగా పరబ్రహ్మ స్వరూపం తయారయ్యింది అంటే అది కరెక్ట్గా లేదు అది సరికాదు కూడా అందుకని మన మహర్షులు ఏం చెప్పారు అంటే ఆ పరబ్రహ్మములోనే పరబ్రహ్మ స్వరూపంగానే ఒక శక్తి ఆదిశక్తి స్వరూపము ఉంది ఆదిశక్తినే మాయాశక్తి అని కూడా అన్నారు దీని గురించి మనకి ఆదిశంకరాచార్యులు ఈ మాయాశక్తిని ఆయన రాసిన ఆత్మబోధ గ్రంథంలో కూడా వర్ణించారు ఇది అనిర్వచనీయమైనది ఆయన వర్ణిస్తారు అదేవిధంగా ఈ మాయాశక్తిని ఆదిశక్తిని మన పురాణాల్లో ముఖ్యంగా భాగవత మహాపురాణము దేవీ దేవి భాగవత పురాణము దీని గురించి మనకి వివరంగా వర్ణిస్తుంది ఈ సృష్టి ఎవరి వల్ల జరిగింది అంటే నిర్ద్వందంగా శక్తి స్వరూపం వల్లనే జరిగింది ఇది మనకి ఆధునిక శాస్త్రము కూడా చెబుతుంది ఈ సకల చరాచర జగత్తుకి ఆధారం ఏమిటి శక్తి ఈ భూమి తిరుగుతూ ఉంది భూమి మీద జీవులు జీవిస్తూ ఉన్నాయి అంటే సూర్యుడి యొక్క శక్తి భూమి మీదకి వచ్చి మనకి ఆహారాన్ని ప్రసాదిస్తుంది అందులో నుంచి జీవులు వస్తున్నాయి అంటే ఆధారము శక్తే సూర్యుడిలోని శక్తికి కూడా ఆధారం ఉంది చంద్రుడిలోని శక్తికి కూడా ఇంకొకటి ఆధారం ఉంది వీటన్నింటికి ఆధారం ఎవరు అంటే ఆదిశక్తి స్వరూపము మీరు వింటున్నారు నేను చూస్తున్నాను ఇంకొకరు మాట్లాడుతున్నారు అంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము ఆలోచించడం కూడా ఒక రకమైన శక్తే మీరు భౌతిక శాస్త్రంలో లాగా పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టాలి ఇక్కడ మన శాస్త్రాల్లో చెప్పబడిన శక్తి స్వరూపం విభిన్నమైనది ఈ చరాచర బ్రహ్మాండంలో మీరు ఏ విధమైనటువంటి స్వరూపాన్ని చూసినా అదంతా కూడా జగన్మాత ఆదిశక్తి యొక్క స్వరూపమే బ్రహ్మదేవుడు కూడా ఆ ఆదిశక్తి యొక్క శక్తిని స్వీకరించి ఆ శక్తితోనే ఆయన సృష్టి చేశాడు ఇలా పరబ్రహ్మానికి సృష్టికి డైరెక్ట్ సంబంధం లేకుండా ఈ మధ్యలో ఆదిశక్తిని అనే ఆది ఆదిశక్తి యొక్క స్వరూపాన్ని మనకి మన మహర్షులు వివరించారు ఈ సృష్టికి కారణము కార్యము కర్త అన్నీ కూడా ఆదిశక్తి ఈ ఆదిశక్తి కార్యము కర్త కాబట్టి పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడు నిర్గుణంగానే ఉంటుంది పరబ్రహ్మ ఎప్పుడు ఏ జీవిగాను మారలేదు మారలే మారడు కూడా ఆయన ఏ జీవిని సృష్టించలేదు సృష్టించడు కూడా వాటన్నింటికి కర్త కర్మ ఇలా సో ఇవన్నీ చేసేది చేయించేది అంతా ఎవరు అంటే ఆదిశక్తి స్వరూపము ఈ ఆది శక్తిలో నుంచే అన్ని రకాల శక్తులు ఉద్భవించి ఈ సకల చరాచర బ్రహ్మాండము మరియు ఈ బ్రహ్మాండ బ్రహ్మాండంలోని ఈ జీవరాశి అంతా సృష్టించబడుతూ ఉన్నది ఇది మీరు గమనించుకోవాలి మరి త్రిమూర్తులు త్రిమూర్తుల స్వరూపాలంటే ఈ త్రిమూర్తులు ఈ త్రిమూర్తుల స్వరూపాలు కూడా సాక్షాత్తు పరబ్రహ్మం యొక్క స్వరూపాలే వీళ్ళకు వే ఆదిశక్తికి కావచ్చు త్రిమూర్తుల స్వరూపాలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆధారము ఆ నిరాకార నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే ఇది ఎలా అంటే ఇప్పుడు భూమి అనేది ఉంది మనం ఎన్నో అద్భుతమైన బిల్డింగులు కడతాం ఒక్కొక్క బిల్డింగు వెయ్యి వంద అంతస్తులు వెయ్యి అంతస్తుల బిల్డింగులు కూడా ఉంటాయి గిజా పిరమిడ్ లాంటి అద్భుతమైన నిర్మాణాలు కూడా ఉన్నాయి వీటన్నింటినీ చూసి మనం ఆహా ఓహో అంటాం కానీ వీటన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ భూమిని మనం గుర్తించం ఈ చరాచర సృష్టిలో మనం అనేక అందాలను చూస్తూ ఉంటాం ఆహా ఒక స్త్రీ ఎంత అందంగా ఉందంటాం ఒక పుష్పం ఎంత అందంగా ఉంది అంటాం కానీ ఈ అంద ఈ అందానికి ఆధారమైనది ఏమిటి భగవానుడి యొక్క కాంతి శక్తి ఆ కాంతి అనేది అన్నింటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకు ఆ అందాన్ని చూపిస్తూ ఉంది ఈ అందానికి ఆధారమైనటువంటి కాంతిని మనం గమనించం కాంతి అనేది నిర్గుణము నిర్వికారము కాబట్టే అది దానికి ఎటువంటి అందం అనేది లేదు ఆ కాంతి స్వరూపానికి అది పూర్తిగా వైట్ పూర్తిగా అది నిర్గుణం అనమాట కాబట్టి ఒక వస్తువు మీద పడి ఆ కాంతి అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మనకి అందించగలుగుతుంది ఆ కాంతిలో ఏమాత్రం కొంచెం మలినం ఉన్నా అది యథార్థ రూపాన్ని మనకు చూపించలేదు అదేవిధంగా ఈ ఆదిశక్తి స్వరూపానికి ఆధారము ఆధేయము అన్నీ కూడా ఆ పరబ్రహ్మమే ఆదిశక్తి దేవి భాగవతంలో మనకేం చెప్పింది అంటే నేను మరియు ఆ నిర్గుణ పరబ్రహ్మము విభిన్నం అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే వాళ్ళకి మోక్షం అనేది రాదు అని ఆమె స్వయంగా చెప్పింది నేను స్త్రీ అని ఎవరైనా భావించి ఆ పర ఆ సదాశివుడు పురుషుడని భావించిన వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నట్టే అని ఆమె స్పష్టంగా మనకి ఉపదేశించింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ ఆదిశక్తి స్వరూపము శక్తి స్వరూపమే కానీ అది నిర్గుణ పరబ్రహ్మము కన్నా భిన్నము కాదు ఆదిశక్తి అయినా ఆ లలితా త్రిపుర సుందరి సదాశివుడిపై కూర్చొని ఉన్నట్టుగా మనకి పెయింటింగ్స్లో చూపిస్తారు అది ఒక ప్రతీ ప్రతీకాత్మక రూపమే కానీ యథార్థంగా అలా ఉండదు అనమాట ఆదిశక్తి ఆ పరబ్రహ్మం ఏమి మీదే ఆధారపడి ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి ఒక వందంతస్తుల బిల్డింగ్ మనం నిర్మించామనుకోండి ఆ నిర్మించడానికి కావలసినటువంటి మెటీరియల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి భూమిలో నుంచే వచ్చాయి ఆ బిల్డింగు దేని మీద నిలబడి దేని మీద ఆధారపడి ఉన్నది భూమి మీద ఆధారపడి ఉన్నది అదేవిధంగా కానీ మరి మీకు బిల్డింగ్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీగా మీకు కనిపిస్తూ ఉంది కదా భూమి భూమిని చూస్తే మీకు అలా బిల్డింగ్ అనేది కనిపించడం లేదు కానీ ఎవరైతే శాస్త్ర పరిశీలన చేసి చూస్తారో వాళ్ళకి ఆ బిల్డింగు మరియు భూమి విభిన్నంగా కనిపించవు నామ రూపాలను వదిలేసి అందులో ఉండేటువంటి ఆ మెటీరియల్స్ని పరిశీలించిన ఇంజనీర్కి ఈ బిల్డింగ్ అనేది భూమి కంటే భిన్నము కాదు అన్న విషయం అర్థమవుతుంది ఇక్కడ కూడా అదే విధంగా ఈ శక్తి స్వరూపము ఆ నిర్గుణ పరబ్రహ్మం కన్నా భిన్నము కాదు అని మీరు అర్థం చేసుకోవాలి అయినప్పటికీ ఈ సృష్టికి నిర్గుణ పరబ్రహ్మంకి సంబంధం లేదు ఎందుకంటే అది నిర్గుణము నిష్క్రియము కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఆదిశక్తికే చెందుతాయి ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఈ సకల చరాచర సృష్టిలో సౌందర్య శక్తి అనే ఒక శక్తి ఉంది మనం ఈ ఆదిశక్తి స్వరూపం నుంచి ఎలా సృష్టి వచ్చింది అనేది మన పురాణాలను ఇంకా శాస్త్రాలను నిశ్చితంగా పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా మీరు శ్రీచక్రాన్ని గమనించాలి శ్రీచక్రంలో మనకి ఒక బిందు ఉంటుంది ఆ బిందువు ఎవరో కాదు ఆదిశక్తి ఏ ఆదిశక్తి నుంచి మొదటగా మూడు శక్తులు వచ్చాయంటే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తుల నుంచి అనేక శక్తులు బయటకు వచ్చాయి అందులో ఒకనొక శక్తి సౌందర్య శక్తి ఈ సౌందర్య శక్తి ప్రకృతిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్రకృతిలో మీరు అణు అణువులో కూడా అద్భుతమైన సౌందర్యాన్ని దర్శించవచ్చు ఎంతోమంది కవులు అనేక పుష్పాల సౌందర్యాన్ని మరియు జంతువుల సౌందర్యాన్ని జలపాతాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులైపోయి వాటిని అద్భుతంగా వర్ణిస్తారు మీరు ఇలా మనుషుల్లో కూడా అనేక మంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు మీరు చూస్తే ఎంతో సౌందర్యవంతంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళని చూసినప్పుడు ఆహా ఏమిటి అద్భుతమైన సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌందర్యం అని ఆ సౌందర్యానికి దాసులైపోతారు ఎంతోమంది అటువంటి ఈ సౌందర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌందర్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం ఈ ఆదిపరాశక్తి దగ్గరికి రావాలి ఇక్కడ సృష్టికి పూర్వము ఏముండింది కేవలము పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నది సృష్టి జరిగినప్పుడు అదే ఉంది సృష్టి లయమైపోయేటప్పుడు అదే ఉంది అంటే పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉన్నాడు ఆ చిత్రకారుడు ఒక చాలా మంచి పెయింట్ పెయింటర్ అతను ఒక చిత్రం అనేది గీయాలి ఒక బొమ్మ గీయాలి బొమ్మ గీయాలి అంటే అతను ఒక మోడల్ని తీసుకోవాలి ఒక అమ్మాయినో లేదా ఒక ప్రకృతిలోని కొన్ని సౌందర్యవంతమైనటువంటి రూపాలను తీసుకొని అతను దానికి దాన్ని ఆధారంగా చేసుకొని ఇతను ఒక సౌందర్యమైనటువంటి పిక్చర్ని సృష్టిస్తాడు ఇప్పుడు ఈ సకల చరాచర బ్రహ్మాండములోనటువంటి ప్రతి జీవి కూడా ఎవరి చేత సృష్టించబడ్డారు ఆది పరాశక్తి చేతనే బ్రహ్మదేవుడు సృష్టించిన అది కూడా ఆది పరాశక్తి యొక్క శక్తితోనే సృష్టించారు అలా సృష్టించిన సృష్టి సృష్టించబడినటువంటి ఈ జీవులన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపము ఆదిశక్తి స్వరూపము యొక్క రూపముతో ఆ రూపముతో మోడల్గా ఈ బొమ్మలన్నీ చేయబడ్డాయి అన్నమాట కాబట్టే ఈ బొమ్మల్లో ఇంత సౌందర్యం ఉంది ఒక స్త్రీ ఎంతో సౌందర్యవంతంగా ఉంటే చూసి అందరూ ఆ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో అందంగా ఉంటేనే ఈ స్త్రీ అంత అందంగా వచ్చింది అని ఈ బ్రహ్మాండంలో ఈ సృష్టిలో పుష్పాలు జంతువులు అసలు మనుషుల్లో ఉండే సౌందర్యం అనేది చాలా చిన్నది చాలా తక్కువ చాలా ఇన్సిగ్నిఫికెంట్ కానీ ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని మనం చూస్తే అసలు ఆశ్చర్యపోతారు కొన్ని జంతువులు కృష్ణ జింకలు ఇంకా బెంగాల్ టైగరు వంటి జంతువులు కావచ్చు ప్ర ప్రకృతిలో ఉండే అనేక పక్షుల యొక్క రంగులు కావచ్చు చెట్లలో ఉండే చిత్ర విచిత్రమైనటువంటి ఆకారాలు అనేక పుష్పాల్లో నుంచి వచ్చే సుగంధము ఆ పుష్పాల యొక్క రంగులు జలపాతాల యొక్క అద్భుతమైన సౌందర్యము మీరు చూసినప్పుడు అసలు ఆశ్చర్యపోయి ఆ సౌందర్యానికి దాసలైపోతారు అటువంటి సౌందర్యం అనుసిన ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకృతిలో అని మీరు ఆశ్చర్యపోతారు కూడా ఈ సౌందర్యమంతా కూడా మనమంతా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క రూపాలే పరబ్రహ్మమే ఆ జగన్మాత యొక్క సౌందర్యమే మన మనలో ప్రవేశించింది ఎందుకంటే మనమందరం కూడా ఆ జగన్మాత ఆ ఆదిశక్తి యొక్క అంశం మాత్రమే ఇప్పుడు చెట్టులోకి పళ్ళు తీయని పండు ఎలా వచ్చింది ఆ సూర్యభగవానుడిలో నుంచి సూర్యభగవానుడి యొక్క శక్తి కాంతి రూపంలో భూమి మీద పడి చెట్టు మీద పడి తర్వాత పంచభూతాలు కలిసి ఈ రుచి వచ్చింది కాబట్టి ఈ రుచికి ఒరిజినల్ ఏమిటి పంచభూతాలు ఆ సూర్య భగవానుడు మాత్రమే ఈ రుచి ఈ చెట్టులోని పండు రుచి ఇంత తీయగా ఉందంటే ఒరిజినల్గా ఆ పంచభూతాల్లో ఉండే రుచి ఇంకెంత మధురంగా ఉండాలి ఆలోచించండి అదేవిధంగా ఈ ఈ జగత్తులోని ఈ చిన్న చిన్న జీవుల్లోనే ఇంత సౌందర్యం ఉంటే ఆ జగన్మాత వీటి ఈ ఇంత సౌందర్యమైన జీవులన్నింటికి మాత అయినటువంటి ఆ జగన్మాత యొక్క సౌందర్యం అనేది అలౌకికము అద్వితీయము పరమాద్భుతము ఆ జగన్మాత యొక్క సగుణ రూపాన్ని ఆ పరబ్రహ్మం యొక్క సగుణ రూపమే జగన్మాత ఆ జగన్మాతను ఎవరైనా ఆరాధించి ఆ జగన్మాత రూపాన్ని ప్రత్యక్షం చేసుకున్నట్లయితే ఆ జగన్మాత యొక్క దివ్య మంగళ రూపాన్ని చూసి ఎవరైనా సరే ఎంతటి వైరాగ్యం కలిగినటువంటి అయినా ఆ దివ్య మంగళ సౌందర్యానికి దాసోహం అనాల్సిందే ఆ దివ్య సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడైపోవాల్సిందే ఈ విషయం ఆదిశంకరాచార్యులు రాసిన ఆ సౌందర్య లహరిని పరిశీలిస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలో అద్భుతమైనటువంటి అంగాంగ వర్ణనలు చేశారు లలిత త్రిపుర సుందరిపై అటువంటి వర్ణనల్లో ఎక్కడా కూడా ఎటువంటి దోషాలు లేవు అది హండ్రెడ్ పర్సెంట్ సమంజసమే అందులో కేవలం భౌతికపరమైనటువంటి అర్థాలే కాకుండా ఎన్నో అంతరార్థాలు కూడా ఉన్నాయి ఆ జగన్మాత మనందరికీ తల్లి కదా మనం పూజించుకునే దైవం కదా ఆమెని అలా ఆమెలోని ప్రతి భాగాన్ని ప్రతి అంగాన్ని కూడా అలా వర్ణించడం తప్పు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆమె యొక్క అలౌకికమైన సౌందర్యాన్ని దర్శించిన ఏ మానవ మాతృడైనా సరే ఆ సౌందర్యాన్ని వర్ణించకుండా ఉండలేరు ఎందుకంటే ఆ సౌందర్యం అటువంటిది ఒక మామూలు వ్యక్తి ఎటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఈ ప్రకృతిలోని పుష్పాలను చూసి జలపాతాలను చూసి పెయింటింగ్లు గీస్తున్నాడు ఇంకా వాటిలో ఉండే సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు అటువంటప్పుడు ఈ సౌందర్యాలకే సౌందర్యం ఈ సౌందర్యాలన్నీ ఈ సుందరమైన ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఆదిశక్తి యొక్క రూపాన్ని చూసినప్పుడు ఏ మామూలు వ్యక్తి ఇంతగా స్పందిస్తూ ఉంటే ఇక శంకరాచార్యుల వంటి ఆ కవిత జురి ఉండేటువంటి ఆ ఆచార్యులు ఆ సౌందర్యాన్ని భౌతిక ఆధ్యాత్మిక ఆది భౌతిక దృష్టితో వర్ణించడం ఆశ్చర్యమేమీ కాదు ఇందులో ఆమె సౌందర్యాన్ని వర్ణించడం అనేది ఆ పరమాద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీరు ఎంతో అందంగా ఉంటారు మీరు మా మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది మా అమ్మ ముక్కు దొండపండులా ఉంటుంది అని వర్ణించడంలో తప్పేమిటి ఎటువంటి తప్పు లేదు అసలు ఇంతకీ సౌందర్యం అంటే ఏమిటి చైతన్యమే సౌందర్యము ఈ చైతన్యమే సౌ ఈ చైతన్యము అనే సౌందర్యము ఉన్నప్పుడే జీవునిలో నేను అనే చోదక శక్తి పనిచేస్తుంది ఇప్పుడు ఒక దేహం ఉంది ఒక ఎంతో అందమైనటువంటి ఒక స్త్రీ ఉందనుకుందాము ఆ స్త్రీని కలుసుకోవాలని ఆ స్త్రీని పట్టుకోవాలని ఎంతోమందికి కోరిక ఉంటుందన్నమాట ఆ స్త్రీ కనుక పెళ్లి చేసుకుంటానంటే అందరూ రెడీగా ఉంటారు కానీ ఇప్పుడు అదే అందమైనటువంటి స్త్రీ కొంచెంసేపు గాలి పీల్చకుండా ఆ స్త్రీ కనుక అలా గాలి పీల్చకుండా అలా ఉంటే ఆ స్త్రీని ఇంతగా ఎంతగా అభిమానించేటువంటి ఏ వ్యక్తి అయినా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని తాకడానికి భయపడతాడు ఇంకా ఆ స్త్రీ యొక్క శరీరం చెడిపోలేదు అయినప్పటికీ భయపడతాడు అంటే ఆ స్త్రీలో ఏదైతే ఒకటి ఉందో దానివల్లనే ఆ స్త్రీకి నిజమైన అందం అనేది వచ్చింది అదేమిటి అదే సచ్చిదానంద రూపమైనటువంటి చైతన్యము అదే చిత్స్వరూపము అసలైన సౌందర్యం అనేది ఈ చిత్తే అందుకే అదే త్రిపురాశక్తి ఆ శాశ్వతమైన ఆత్మ పరబ్రహ్మ యొక్క చిత్శక్తియే నిజమైన లావణ్యము అదే లలిత త్రిపుర సుందరి లలిత అనే పేరుతో పిలువబడుతుంది జీవరాశి అంతా ఆ సౌందర్య రూపమైనటువంటి చిత్శక్తినే ఆశ్రయించుకొని ఉన్నది ఆ చిత్శక్తినే స్త్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు ఆదిశంకరాచారి లేదో అలాగా వర్ణించారని అనుకుంటే మీరు పొరపాటుపడినట్లే వసన్యాది వాగ్దేవతలే లలితా సహస్రంలో శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని వర్ణించారు ఇక్కడ త్రిపురాలు అంటే జాగృత స్వప్న సుషుక్తులు అని కూడా మనం అనుకోవచ్చు ఈ త్రిపురం ఈ త్రీ ఈ త్రయం అనే దానికి అద్భుతమైన అంతరార్థాలు ఉన్నాయి మనం మూడు విభూతి రేఖలు పెట్టుకుంటాం శివుడికి త్రిశూలం మూడు శూలాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి తత్వ రహస్యాలు ఈ త్రిపురంలో అన్ని సుందరి ఈ త్రిపురాలలో కూడా సౌందర్యం అనేది ఒకటి ఉంది అంటే ఆ సౌందర్య శక్తికి ఆధారమైన ఆ లలితా త్రిపుర సుందరి అసలు ఈ మానవ దేహంలో ఇంకా జంతువుల దేహంలో ఏముంది ఒక పక్షిని చూస్తే అద్భుతంగా ఉంటుంది అది చేసేటువంటి శబ్దము కానీ దాని యొక్క శరీరంలోని రంగులు కానీ బెంగాల్ టైగర్ని చూడండి కృష్ణ జింకను చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి కానీ ఈ అంద అద్భుతంగా అందంగా ఉన్నటువంటి ఈ శరీరాలు ఒక స్త్రీ శరీరం కావచ్చు అది ఎప్పుడైతే చనిపోయినా ఒక పది రోజుల తర్వాత చూస్తే అందులో జుగుప్సాకరమైన పదార్థాలే కానీ అందమైన పదార్థాలు ఒక్కటే కనిపించవు మరి ఇది జీవించి ఉన్నప్పుడు ఇంత అందంగా మనల్ని మోహింపజేస్తూ ఉంది మరి దానికి కారణం ఏమిటి అని చూస్తే లోపల ఉన్నటువంటి ఆ సచ్చిదానంద విగ్రహము ఆ సచ్చిదానంద పరబ్రహ్మం యొక్క అంశం అందులో ఉంది కాబట్టే అసలు దానికి అందము సౌందర్యం అని వచ్చింది అనేది వచ్చింది అటువంటిప్పుడు ఆ చిన్న అంశ వల్లనే దానికి ఇంత సౌందర్యం వస్తే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఒక రూపాన్ని తీసుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఎంత త్రైలోక్య మోహని అని పిలుస్తారు అమ్మవారిని ఎందుకు అంటే మూడు లోకాలలో కూడా మూడు లోకాలని ఆమె తన యొక్క సౌందర్యంతో మోహంలో పడవేసిందంట ఆమె సౌందర్ సౌందర్యానికి మించినటువంటి సౌందర్యం లేదని మనకి లలితా సహస్రం కూడా చెబుతూ ఉంది ఆ వసన్యాది వాగ్దేవతలు కూడా ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించి ముగ్ధులైపోయారంటే ఇంకా ఆమె యొక్క సౌందర్యం ఎటువంటిదో మన ఊహలకు అందదు ఆ సౌందర్యము అలౌకికమైనది ఆ చిత్స్వరూపమే అసలైన సౌందర్యం ఆ చిత్తు సచ్చిదానందంలో ఆ చిత్తు ఆ ప్రకాశం ఆ చిత్తు యొక్క శతసహస అంశం అనేది ఈ జీవుల యొక్క హృదయంలో ఉండడం వల్లనే ఈ జీవులు అద్భుతమైన సౌందర్యంతో మనల్ని మోహింపజేస్తూ ఉన్నాయి ఇంకా ఆ సాక్షాత్తు ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే ఒక రూపాన్ని ధరిస్తే మనం అస్సలు తట్టుకోలేము ఆ సౌందర్యాన్ని అలా ఉంటుంది ఆదిశంకరాచార్యుల సౌందర్య లక్షలో ఇలా చెప్పారు ఆమె ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతో శ్రీహరి మోహిని రూపాన్ని ధరించాడంట ఆ మోహిని రూపం ఎంత సౌందర్యవంతమైనదో నేను వీడే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఆ మన్మధుడు కూడా ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతోనే అంత సౌందర్యాన్ని పొందాడంట లలితా సహస్రంలో జగదంబిక అంద అందాన్ని అద్భుతంగా వర్ణించారు మహా మహాతిశయ సౌందర్య లావణ్యాయ రీతి సౌందర్య శరీరాయ అని అద్భుతంగా వర్ణించారు ఈ సకల తెరాచర జీవరాశుల్లో ఉన్నటువంటి ఆ జీవాత్మ అనేది సాక్షాత్తు పరబ్రహ్మం యొక్క అంశే కానీ ఆ జీవాత్మ లోపల ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని వదిలి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పదార్థాలను పట్టుకొని మోహంలో మునిగిపోయింది ఇలా మోహంలో మునిగిపోయింది అంటే దానికి కారణం ఏమిటి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సౌందర్యమే అది బాగుంది ఇది బాగుంది అని అది దాన్ని పొందాలి దీన్ని పొందాలి అని వెంటపడుతూ ఉన్నాడంటే మనిషి దానిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసే సౌందర్యం అనేది ఒక రూపంలోనే కాదు రుచిలోనూ ఇంకా పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించేటువంటి ఆ తత్వాల్లోనూ సౌందర్యం ఉంది ఈ సౌందర్యం అనేది ఈ సకల చరాచర జీవరాశుల్ని మోహింపజేస్తుంది అందుకే ఆ త్రిపుర లలిత లలితా త్రిపుర సుందరిని మోహిని అన్నారు ఆ అద్భుతమైన ఆ సౌందర్యం వలన ఈ జగత్తులోని అనేక కోటాను కోట్ల జీవాత్మలన్నీ కూడా మోహింపబడి ఈ విద్యా ప్రపంచమే నిజమని అనేక జన్మల్లో తిరుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో అనాది నుంచి అనేక జన్మల పరంపరలో తిరుగుతూ ఉన్నారు అంటే ఆ సౌందర్యం అనేది ఎంత గొప్పదో అది ఎంత మోహనకరమైందో మీరు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆదిశంకరాచార్యుడు ఇలా అన్నారు సౌందర్యం తుహినగరి కన్యే తులతుల్యం కవీంద్రాహ కల్పంతే కథమపి కవీంద్రాహ కల్పంతే కథమపి నీ యొక్క సౌందర్యాన్ని కవులే కాదు కవీంద్రులు కూడా వివరించలేరు త్వదీయ సౌందర్యం మీ యొక్క సౌందర్యం తుహినగరి కన్యే అమరహ దేవలోకంలో పుట్టినటువంటి రంభాది అప్సరసల యొక్క సౌందర్యం శత సహస్రాంశ కూడా ఉండదు మీ యొక్క సౌందర్యంలో మీ యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో ఏ పురుషుడి మీద అయితే పడుతుందో ఆ పురుషుడు ముసలివాడు కానీ మెతకవాడు కానీ అనాకారి కానీ అసమర్థుడు కానీ నిర్ధనుడు కానీ నీరసుడు కానీ అసలు కామకలే తెలి తెలిసిన వాడే కా కాకపోవచ్చు హీనుడే అవ్వచ్చు కానీ నవ నవయువతులందరూ కూడా ఎంతో అందమైన వాళ్ళందరూ కూడా అతన్నే వరిస్తారు ఎందుకంటే అతనిలో ఆ జగన్మోహిని యొక్క అంశ అనేది ప్రవేశించింది జగన్మోహిని యొక్క దృష్టి ఆ ఆమె ఈ సకల జగత్తులోని సకల జీవరాశిని మోహింపజేస్తుంది అదేవిధంగా ఆమె యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వాడు ఎంత నిరా వాడు ఎంత అంద ఉన్నా ఎంత ముసలివాడైనా వాడిని చూసి అందరూ స్త్రీలందరూ పరిగిస్తారంట అటువంటి జగన్మోహన స్వరూపాన్ని ఆయన అలా వర్ణించారు కవులలో అద్భుతమైన కవితా వర్ణనలు వింటే ఎవరికైనా ఆ సౌందర్యానికి మనసు ఆనందంతో నిండి నిండిపోతుంది ఈ కవులలో ఉండే ఈ సౌందర్య పిపాస ఆ అద్భుతమైనటువంటి వర వర్ణించే సౌందర్యము నీ యొక్క కృపాక అటాక్షన్తోనే సాధ్యమవుతుంది నీ యొక్క సౌందర్య శక్తి వలనే కవులు సుందరమైన కావ్యాలను రచించగలుగుతున్నారు మనము రామాయణంలో సుందరకాండ చదువుకుంటాం సుందరకాండలో ప్రతి అక్షరము కూడా చాలా సుందరంగా ఉంటుంది వాల్మీకి మహర్షికి లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం వలనే ఆయనకి అంత సుందరంగా కవిత్వం రాసేటువంటి సౌందర్య శక్తి సిద్ధించింది మనం ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని పరిశీలనగా చూస్తే ఎంతో సుందరమైన దృశ్యం కనిపిస్తుంది ఆ సూర్యుని యొక్క తేజస్సులోనే ఎంతో సౌందర్యం ఉంటుంది దీన్ని ఎంతోమంది కవులు కూడా వర్ణిస్తారు సన్సెట్ సన్ రైజ్ని ఎంతోమంది చిత్రకారులు కూడా చిత్రిస్తారు ఇలా ఈ సూర్యునిలో ఉన్న సౌందర్యం ఎవరిదో ఎవరిదో కాదు ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి యొక్క సౌందర్యం నీ యొక్క దేహపు అరుణారుణ కాంతి నీ యొక్క దేహంలోని ఆ సౌందర్యమే సూర్యుడిలో ప్రవేశించింది ఈ చంద్రుడిలో నీ యొక్క సౌందర్యమే ఉంది ఈ సకల చరాచర సృష్టిలో ఏదైనా ఒక జీవి ఏదైనా ఒక గ్రహము నక్షత్రము సౌందర్యంగా కనిపిస్తుంది అంటే అదంతా నీ యొక్క సౌందర్య మహిమే నీ యొక్క మోహన సుందర రూపం యొక్క అంశ అందులో ప్రవేశించింది అని శంకరాచార్యులు వర్ణించారు అటువంటి త్రైలోక్య మోహన రూపాన్ని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే అర్చిస్తారో వాళ్ళని ఆ స్వర్గంలో ఉండే రంభా ఊర్వశులు కూడా వచ్చి వాళ్ళని మోహిస్తారు అని అద్భుతంగా వర్ణించారు సూర్య సూర్యచంద్రౌ స్తనవు దేవ్యా అంటూ వర్ణించారు అంటే ఈ సూర్యచంద్రులే ఆ లలితా త్రిపురసుందరి యొక్క స్థనాలు అని సూర్యచంద్రులే మనల్ని పోషిస్తూ ఉన్నారు చంద్రుని యొక్క కిరణాలు పడందే పుష్పాలు అనేవి ఫలాలుగా మారవు మనకి పంటలు పండవు ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడందే అసలు చెట్టు అనేదే పుట్టదు ఈ సూర్యచంద్రుల ద్వారా నిరంతరం ఒక తల్లి బిడ్డను ఎలాగైతే పాలతో పోషిస్తుందో సూర్యచంద్రుల ద్వారా నిరంతరం తన యొక్క సౌందర్యమైనటువంటి తేజస్సుతో ఇక్కడ మనకి ఆహారాన్ని సృష్టించి ఆ లలితా త్రిపుర సుందరి మనల్ని పోషిస్తుంది అని శంకరాచార్యులు చెప్పారు ఆ విధంగా వర్ణించారు కూడా అటువంటి త్రైలోక్య మోహన రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అంగాంగాలను తన మనసులో భావించి ధ్యానించి అర్చిస్తారో అటువంటి వాళ్ళకి ఈ ఈ చరాచర ప్రపంచంలోని ఏ స్త్రీ అయినా మోహింపబడి అటువంటి వాళ్ళని వరిస్తుంది ఆ జగన్మాత యొక్క అంగాంగాల నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు దివ్యమైన కాంతి ప్రసరిస్తూ ఉందంట ఎవరైతే ఆ దివ్యమైన అమృత రసరూప కిరణజాలాన్ని తన యొక్క హృదయంలో ధ్యానించగలుగుతారో అటువంటి వాళ్లను ఈ ప్రపంచంలోని స్త్రీలందరూ కూడా మోహిస్తారంట ఇలా ఆ మోహిని లలితా త్రిపుర సుందరిని ఆదిశంకరాచార్యులు అద్భుతమైన శృంగారపరమైనటువంటి వర్ణనలు చేశారు ఎందుకు చేశారు ఏమిటి దాని యొక్క అంతరార్థం ఏమిటి అని మనం తెలుసుకున్నా ఇంకా విపులంగా మరొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను హరిహో